స్థిరాస్తులు కబ్జా జరిగిందంటూ పలువురు గిరిజన రైతులు ఆరోపణలు. మా స్థిరాస్తులకు రక్షణ కల్పించాలంటూ పలువురు గిరిజన ప్రాంత ప్రజలు ఆందోళన. గిరిజనుల స్థిరాస్తి గల భూములు కబ్జా. గిరిజన ప్రాంతాల అభివృద్ధి నోచుకుపోయినా పర్వాలేదు, మా స్థిరాస్తులకు రక్షణ కల్పించండి. భూమి కొన్న వ్యక్తి మాకు తెలియదు, పనులు మాత్రం అమరంగా కొనసాగుతున్నాయి. నకిలీ పత్రాలతోనే కబ్జా జరిగిందంటూ కన్నయ్య ఆరోపణ. గ్రామంలో పలువురు సహాయంతోనే కబ్జా జరిగిందని ఆరోపణలు. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి. వారితో కూడా మా భూములు కబ్జా చేయబడినవి, గిరిజన రైతులు ఆరోపణలు. భూమి కబ్జా వెనుక రియల్ ఎస్టేట్ అధికారులు ఉన్నట్టు ఆరోపణ. రాత్రికి రాత్రే జామాయిల చెట్లను తొలగించి కబ్జా జరిగిందంటూ ఆరోపణ. గత కొన్ని సంవత్సరాల నుండి గిరిజనుల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనేసి, అదే మనం చూస్తున్నట్లయితే గిరిజనులు ప్రతి ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకైతేనే, గ్రామ అభివృద్ధి పథకాలకైతేనే వెనకబాటుగా ఉండి అనేక ఏ విషయమైనటువంటి పథకాలకు కూడా నోచుకోలేకుండా అభివృద్ధికి కూడా వెనకడుగు వేస్తూ ఈ యొక్క మారుమూలల ఈ గిరిజన ప్రాంతాలు మనం చూసినట్లయితే ప్రతిపాడు నియోజకవర్గ రౌతుర్పూడి మండల రాఘవపట్నం, మనం చూసినట్టు దబ్బాది సారిక సచివారం అనేటువంటి గ్రామాలలో అనేక మంది గిరిజనులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అది కాకుండా తన స్థిరాస్తులైనటువంటి ఆస్తులు కూడా వేరే వాళ్ళకు తెలియకుండా ఎవరెవరికో అమ్మవేయడం జరుగుతుందని, వాళ్ళు ఉన్నటువంటి తాతలు ముత్తాతలు ఇస్తున్నటువంటి స్థిరాస్తులు కూడా కాపాడుకోలేని పరిస్థితి ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మనం నెలకొనడం జరుగుతుంది. ఇంకో మరి ముఖ్యంగా చూడాలంటే కనుక మనవళ్ళు ఉన్నప్పటికీ వారి భార్యలు ఉన్నప్పటికీ ఆ ఆస్తు వివరాలు కూడా ఎవరికి తెలియపరచకుండా మధ్యవ్యక్తులుగా కొంతమంది దూరి ఆ యొక్క అనేకమైనటువంటి నాయకులతోని అధికారులతోని కుమ్మక్కయ్యి ఈ భూములందరికీ కూడా తెలియపరచకుండా అమ్మివేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ గిరిజనులు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలకు గురవి ఆ స్థిరాస్తులుగా ఉన్నటువంటి భూములను కూడా వదులుకోవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రాఘవపట్నం రౌతులపూడి మండలం రాఘవపట్నంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ రాఘవపట్నంలో ఒక ఆసామి బోసరపు కన్నయ్య చిన్నయ్య అనే ముగ్గురు అన్నదమ్ముళ్ళు స్థిరాస్తులు ఉన్నటువంటి 24 ఎకరాలు భూమిని సంపాదించుకొని ఎటువంటి దాన్ని అభివృద్ధి చెందక అలా వదిలినప్పటికీ, అలా వలస కొరకు వేరే గ్రామంలో వెళ్ళిపోయినప్పటికీ ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చేరి నాయకులతోటి అధికారులతోటి కూడి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మివేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే కనుక వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి ముందుకు వస్తుంటే ఇటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి వాళ్ళ చేయితోడు ఇవ్వకుండా వారిని అలాగే వదిలేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గిరిజన ప్రాంతంలో మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక స్థలము ఈ శివరి నుంచి ఆ శివరి వరకు కూడా ఎంతో విశాలమైనటువంటి స్థలాన్ని సాగు చేసుకోవడానికి ఆ అడవిగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని సాగు చేసుకొని శుభ్రపరిచి ఎక్కడో ఉన్నటువంటి వేరే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ సాగు చేస్తుండగా ఆ స్థలం సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ వాపోవడం జరుగుతుంది. వారి సమస్యలకు పరిష్కారం లేదనేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మనం చూస్తున్నట్లయితే రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు మన మధ్యన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. టీవీ వాళ్ళకి నా ఎవరికి నమస్కారాలు. నేను రౌద్రపూడి మండలం రాఘవపట్నం మాజీ సర్పంచ్ గారిని అండి. నేను నా పేరు సన్నాడు భీమరాజు అండి. నేను 2006లో సర్పంచ్ అయ్యానండి. అప్పటినుంచి మా రాఘవపట్నంలో ఉన్నటువంటి భూములకు కానీ ఆ రాఘవపట్నంలో ఉన్న భూములు ఉన్నటువంటి రైతులకు కానీ గిరిజనులకు కానీ ఏ హానికరం ఇంక జరిగేది కాదు. ఈ తర్వాత 2014లో మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మాజీ జడ్పీసీ గారైన సన్నటి సత్యబాబు గారు ఈ రాఘవపట్నంలో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఎవరయ్యా ఏ పేరును ఉన్నాయనేది మొత్తం రికార్డ్ అంతా ఆయన చూసి ఎవరెవరు ఉన్నారో ఏ భూములు ఎవరు ఉన్నారో అనేది బాగా క్లారిటీగా చూసుకొని ఒక భూమిలో ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుకి ఉన్నటువంటి సర్వే నెంబర్ వేరే దాంట్లో ఉంటే ఆ రైతుది భూమి కాదు వేరే దాంట్లో సర్వే నెంబర్ ఉంది కదా, ఆయన ఏదైనా బెదిరించో లేదా డబ్బులు ఇచ్చో ఆయన పక్క తొలగించేసి ఆ భూమి వేరే వరకు అమ్మేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచనతోటి ఆ రైతుని దగ్గరికి వెళ్ళి బాబు ఈ భూమి నీది కాదని ఆయన అనడం,
అయినప్పుడు ఆ రైతు నీ కాపాడమే ఈ భూమిని ఎప్పుడో తాతల కానించి ఉన్నాం కదా ఈ భూమిలోని అలాంటిది ఈ రోజు నువ్వు వచ్చి నాది కాదనడానికి నువ్వెవరం అని అంటే ఒరే బాబు నీది కాదు ఇక రికార్డ్ పరంగా చూసుకో ఒకసారి అనడం రికార్డులు అనేది వీరికి తెలియదు చదువుకోవడం తక్కువ కాబట్టి దాని కారణంగా ఏం ప్రకారంగా ఉందో రికార్డులో చెప్పు అని ఈ రైతు అంటే నీ సర్వే నెంబర్ 36 అయితే ఇదేమో 95 ఏదో చెప్పుకోడండి ఆ దాని కారణంగా అంటే ఓహో 36 సర్వే నెంబర్లోనే నేనుంటే ఈ భూమిలో నేనున్నామో అలాగైతే అతను రైతు కుబరడం మొక్కలను బెదిరించేమని చేయగలడమో అన్న భయంతో ఆ జడ్బీసీ కూడా మాటల ప్రకారంగానే ఆయన ఇచ్చే డబ్బులకి ఈయన తెలుసో తేలిక లోపడి ఇంకో భూమి చూపించడమో నా సర్వే నెంబర్ భూమి అని ఈయన ఆశించడంలోనే ఆ భూమి చూపించడం లేదు ఆల్రెడీ ఈ భూమిలో నుంచి నేను వదలగొట్టేయడమే 5-10 ఇచ్చి ఈ రకంగా ఈ రాఘపట్నం పంచాయతీలో రమణ్యంలో సంబంధించిన భూముల్లో కొన్ని కొన్ని వాటిల్లో ఆయన పాత్ర కూడా ఉందని నేను మనపూర్వకంగా నా పై అధికారులకి తెలియపరచడం జరుగుతుంది. చూస్తున్నట్లయితే ఈ కబ్జా చేసిన ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది కబ్జా చేసిన వంటి తలం అనేది ఇది పూర్వం అయితే బూసర చిన్నయ్య బూసర పొన్నయ్య అనేది 9 సర్వే నెంబర్ అని ఉండేవారండి అంటాను. మా నాన్నగారు ఇప్పుడు బతికే ఉన్నారు. మా నాన్నగారికి ఇప్పుడు 85 సుమారు ఉంటుందండి. వాళ్ళు ఉంటే వాళ్ళ గతంలోని ఆ రోజుల్లో ఎడ్లతో దున్నుకొని పండించుకోవడానికి కూడా ఓపిక లేక వీళ్ళు ఏం చేస్తారంటే వలస వెళ్ళిపోయారట. వలస వెళ్ళిపోయి ఎక్కడ వలస వెళ్ళిపోయి రాజవమింగి మండలం లోదొడ్డు గ్రామం అన్న గ్రామంలోనే సెటిల్ అయిపోయారండి. అప్పటి నుంచి భూమి చూడడానికి వాళ్ళు వచ్చేవారు కాదు. ఆ పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళ భూమి ఎక్కడ ఉందో తెలియదు. కానీ పెద్దవాళ్ళు వచ్చేవారు కానీ చూసుకుని పోయేవారు. ఇది అడుగుతూనే ఉండేదండి ఇంచుమించు 2-3 వరకు కూడా పెద్ద అడుగుతూనే ఎవరో దీనిలో స్వాధీన పర్లేదు పలవాళ్ళది బూసర పొన్నయ్య గారిది దాంట్లోకి ఎవరో వెళ్ళకూడదనే ఆలోచనతో చుట్టుపక్కల రైతులు కూడా వెళ్ళేవారు కాదు. ఆ రకంగా అడుగు ఉంటుండగా ఈ అడవిని చూసి దీనివల్ల మరి ఎవరెవరు కొన్నారనేది దీని మా నాన్నగారికి ఇప్పుడు 85 సుమారు ఉంటుందండి. వాళ్ళు ఉంటే వాళ్ళ గతంలోని ఆ రోజుల్లో ఎడ్లతో దున్నుకొని పండించుకోవడానికి కూడా ఓపిక లేక వీళ్ళు ఏం చేస్తారంటే వలస వెళ్ళిపోయారట. వలస వెళ్ళిపోయి ఎక్కడ వలస వెళ్ళిపోయి రాజవమింగి మండలం లోదొడ్డు గ్రామం అన్న గ్రామంలోనే సెటిల్ అయిపోయారండి. అప్పటి నుంచి భూమి చూడడానికి వాళ్ళు వచ్చేవారు కాదు. ఆ పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళ భూమి ఎక్కడ ఉందో తెలియదు. కానీ పెద్దవాళ్ళు వచ్చేవారు కానీ చూసుకుని పోయేవారు. ఇది అడుగుతూనే ఉండేదండి ఇంచుమించు 2-3 వరకు కూడా పెద్ద అడుగుతూనే ఎవరో దీనిలో స్వాధీన పర్లేదు పలవాళ్ళది బూసర పొన్నయ్య గారిది దాంట్లోకి ఎవరో వెళ్ళకూడదనే ఆలోచనతో చుట్టుపక్కల రైతులు కూడా వెళ్ళేవారు కాదు. ఆ రకంగా అడుగు ఉంటుండగా ఈ అడవిని చూసి దీనివల్ల మరి ఎవరెవరు కొన్నారనేది దీని ప్రకారంగా అనేది జాగ్రత్తగా మేము ఆలోచించుకుంటే ఇది మాత్రం కబ్జా జరిగిందేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి. అలాగని పోనీ దీని కబ్జా జరగలేదనుకుంటే పక్క భూమి ఉందండి. ఇదిగో సర్వే తోట ఈ జీడిమాడ తోట ఉన్నదండి. ఇది ఈ జీడిమాడ తోట సర్వే తోట ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి రైతులు పక్క పాసుబుక్లు ఉన్నాయండి. వాళ్ళు పాసుబుక్లు ఉన్నటువంటి రైతులు కూడా మీద కాదని వాళ్ళని బెదిరించి మిషన్లు కూడా పక్క నుంచి చేస్తున్నారు. ఇది మిషన్లు ఎంత చేయడం అనేది చాలా బాధకరమైన విషయం. ఏంటంటే ఈ రైతు వెళ్ళి మిషన్ మీద కలబడతారన్నా మిషన్ బకెట్తో గుద్దెత్తడం భయం ఒకటి. అందుకని పాసుబుక్ ఉండి కూడా వాళ్ళని బెదిరించడానికి స్వామత లేనివంటి మా గిరిజనులు ఇలా ఉన్నామండి. మాకు ఈ భూముల రికార్డ్ ప్రకారంగా సర్వే నెంబర్లు మారితే భూములు ఉన్నటువంటి రైతు పూర్వం నుంచి ఉన్నటువంటి రైతు అయినా కాదనేది నిరూపించి పూర్వం నుంచి ఆ రైతు ఉన్నట్టయితే సర్వే నెంబర్ మారితే మాత్రం సవరణ కట్టి గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగా ఆ సర్వే నెంబర్ మారితే భూమి ఆయనకి ఇప్పించవలసిందే కోరుతున్నాం. ఈ సమస్యను మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందా? ఈ సమస్యను మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది జరిగేది మొన్న ఒకసారి అంటే 15 క్రితంలో జరిగింది. 15 క్రితంలో జరిగిన తర్వాత నా దగ్గరకు వచ్చారు ఇక్కడ భూములు ఉన్నటువంటి రైతులందరినీ. వస్తే నేను ఏం చేసానంటే ఈ మిషన్ దగ్గరకు వచ్చి ఆపమంటే ఆపలేదు. నేను డైరెక్టర్గా ఏం చేసామంటే ఎమ్మెల్యే గురించి చెప్పేసాం అంటే ఇలా జరుగుతుందండి దౌర్జన్యంగా అని. మరి ఏం చేయమంటారు సార్ అన్నాను. ఒరే భూమిలో ఉన్నటువంటి రైతుల్ని కదలకోవడానికి కాలేవరో మిషన్ చేస్తున్నారు కాబట్టి మిషన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇయ్య ముందు తర్వాత ఎవరు తీయమన్నారో ఏంటన్నది అది వస్తారు బయటికి అని మా ఎమ్మెల్యే గారు ఓ 15 క్రితంలోనే ఆయన తెలియపరచడం ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ గుమస్తాలు కొంతమంది కనిపిస్తున్నారు ఈ ల్యాండ్లో. ఆ గుమస్తాలు కనబడుతున్నారు కాబట్టి ఆ గుమస్తాలు ఏ ప్రాంతానికి చెందిన వారు ఎవరో వాళ్ళని యజమాని అన్న సంగతులు మీకు ఏమైనా తెలుసా? యజమాని ఎవరనేది తెలియదు అండి. గుమస్తాలు వస్తున్నారండి. గుమస్తాలు మేము అడుగుతున్నాం బావి ఇది 38 ఎకరాలు అన్నారు కాబట్టి ఇది బూసర రోజు పూర్వం అయితేనే మరి మీరు కొన్నట్టయితే దానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయని అడిగామండి మేము. అడిగితే మా ఓనర్ల దగ్గర ఉంటాయని వీళ్ళు చెప్తున్నారండి. సరే ఓనర్ల దగ్గర ఉంటే మనకెందుకు సార్ వచ్చినప్పుడే వస్తాయి కదని మేము అయిన అడగడం ఆ గుమస్తాలను పలకరించడం అలా వెళ్ళిపోవడం పోనీలే 38 ఎకరాలు కదా వాళ్ళు చేసుకుంటున్నారు పక్క రైతుకి రాలేదు కదా అని మేము అలా ఇంతవరకు ఆలోచించామండి. ఇప్పుడు పక్కన కూడా ఇందులోదే కానీ వాళ్ళు కూడా కలిపేస్తున్నారనమాట. అందుకే మేము ఈ న్యాయం చేయాలని కానీ మేము పబ్లిక్ అవుతున్నాం అనమాట అండి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క ల్యాండ్లో మనం చూస్తున్నట్లయితే బోర్డులు కనపడుతున్నాయి ఇక్కడ సర్వే నెంబర్లతో సహా. ఇక చూసినట్లయితే మనం వ్యక్తులకు
వేరే స్థలం అయినప్పటికీ బోర్డులు ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ బోర్డులకి వివరంగా మనం చూస్తున్నట్లయితే కనుక ఈ బోర్డు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ ల్యాండ్ కొన్న వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరు రావట్లేదు. గుమ్మస్థల ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గిరిజన రైతులు అనేటువంటి రైతులు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది చాలా ఓపోతూ ఉన్నారు. కాబట్టి తగిన న్యాయం చేకూర్చాలనేసి మీడియాని సంప్రదించారు. కబ్జా చేయబడినటువంటి భూమి పక్కన రైతులు కూడా ఎంతోమంది ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అదే పక్క స్థలంలో ఉన్నటువంటి రైతులు కూడా ఆ స్థలం కూడా మాదే అనేసి కబ్జా చేసినటువంటి వ్యక్తి ఆ స్థలం కూడా మాదే అని తీసుకోవడానికి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే రైతులు కూడా ఎంతోమంది ఇక్కడ ఓపోతూ కనపడుతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ కబ్జా చేయబడినటువంటి స్థలం పక్కన ఉన్నటువంటి రైతు మన మధ్యన ఉన్నారు. వారిని అడిగి అసలు ఎవరో ఈ యొక్క కబ్జాకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరికైనా దీంతో సంబంధం ఉందా అనే విషయాన్ని మనం అక్కడ కబ్జా చేయబడినటువంటి స్థలం పక్కన ఉన్నటువంటి రైతుని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నేను జన్మూరి మల్లేశ్వరరావు. నా భూమి అక్కడ నా సర్వే నెంబరు 1/19/1 నా భూమి ఉంది. దానికి ఏరే వాళ్ళు వచ్చి నాది భూమి అని ఆక్రమించి దానికి పొక్కులు పెట్టి సాగు చేస్తున్నారు. దాని గురించి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. మా పిల్లలు కానీ మా రైతులు కానీ నా పక్కన ఉన్న రైతులు కూడా చాలామందికి అలాగే జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ప్రభుత్వం వారు ఏం చేస్తారో దాన్ని బట్టి అక్కడ ఉన్న ఒక నాయకులు దాన్ని నాది ఆ భూమి నీది కాదని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఆ భూమి నీది కాదని చెప్పి సర్వే నెంబర్ నీది కాదు, వేరే వాళ్ళది. ఆ సర్వే నెంబర్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఉండొద్దు, అక్కడ వెళ్ళిపోవని చెప్తున్నారు కాబట్టి దాన్ని పెట్టి అది చెన్నటి సత్యబాబు అని ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాకు ఇలా చెప్తున్నాడండి. దాన్ని పెట్టి మీరు ఏం చేస్తారో న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం. పెట్టి మీరు ప్రభుత్వం వారు ఏం చేస్తారో దాన్ని బట్టి అక్కడ ఉన్న ఒక నాయకులు దాన్ని నాది ఆ భూమి నీది కాదని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఆ భూమి నీది కాదని చెప్పి సర్వే నెంబర్ నీది కాదు, వేరే వాళ్ళది. ఆ సర్వే నెంబర్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఉండొద్దు, అక్కడ వెళ్ళిపోవని చెప్తున్నారు కాబట్టి దాన్ని పెట్టి అది చెన్నటి సత్యబాబు అని ఒక వ్యక్తి ఆ వ్యక్తి మాకు ఇలా చెప్తున్నాడండి. దాన్ని పెట్టి మీరు ఏం చేస్తారో న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం. సుమారు మీది ఎంత స్థలం కబ్జా చేశారు, ఆక్రమించారు? నాది మొత్తం 9 ఎకరాలు. అంటే 9 ఎకరాలు సగం నీది కాదు, సగం మీ నీది అంటున్నారు. ఆ 9 ఎకరాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సరే ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని బ్యాంకులు ఉన్నాయని మాది అది సర్వే నెంబర్ చెప్తున్నాను నేను. అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ గిరిజన ప్రాంతాలు ఆ యొక్క సంక్షేమ పథకాలలో అయితేనే, ఇక గ్రామంలో అభివృద్ధికి అయితేనే నోచుకోలేనటువంటి ఈ యొక్క గిరిజన ప్రాంతాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా తన స్థిరాస్తులైనటువంటి ఆస్తులకు కూడా రక్షణ భద్రత లేనందున ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూస్తున్నట్లయితే ఇక రాఘవపట్నం గ్రామంలో సుమారు ఎలాగ లేదన్నా సరే 30 ఎకరాల పైకే స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మివేసి అనేకమైనటువంటి సంఘటనలు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మనం చూస్తున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఇక మీడియా ద్వారా ఉన్నతమైనటువంటి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ తాతజీతో స్టాఫ్ రిపోర్టర్ అప్రూవ్.